టుడే టాపిక్ వచ్చేసి ఎంబెడెడ్ ఫిగర్. ఎంబెడెడ్ ఫిగర్ అంటే దాగి ఉన్న చిత్రం. ఓకేంది, దాగి ఉన్న చిత్రం అంటే కింద ఒక మనకు ఒక ఫోర్ ఆప్షన్ ఇస్తారు, ఈ మనకు ఒక ఫిగర్ ఇస్తారు. ఆ ఫిగర్ అనేది కింద ఉన్న ఫోర్ ఆప్షన్స్లో ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టేయాలి. దాన్ని ఎంబెడెడ్ ఫిగర్ అంటారు. ఈజీగా 1 మార్క్ స్కోర్ చేయొచ్చు ఇందులోంచి. ఇందులో ఏంటంటే కొన్ని టైప్స్ అంటే దెర్ ఆర్ మెనీ టైప్స్ ఎంబెడెడ్ ఫిగర్ క్వశ్చన్స్, ఏ ఫ్యూ దెమ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో. ఇందు చాలా టైప్స్ ఉన్నాయి, కానీ కొన్ని టైప్స్ కొంచెం చూద్దాం ఏ విధంగా ఉంటాయో. ఇది ఏంటంటే టైప్ వన్లో ఏంటంటే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫిగర్ ఇస్తారు, ఇది మీకు ఎగ్జామ్లో కూడా ఇలానే ఇస్తారు. ఇది ఇలా ఇక్కడ ఉంది కదా క్వశ్చన్, సేమ్ ఇలానే ఇస్తారు. మీ క్వశ్చన్ ఇలా ఇస్తారు, క్వశ్చన్ ఇలా ఇచ్చి మీకు ఈ ఫిగర్ ఇస్తారు. మీకు ఈ ఫిగర్ ఇచ్చేసి ఈ నాలుగింటిలో, కింద ఉన్న నాలుగు ఉన్నాయి కదా, ఈ నాలుగింటిలో అనేది ఈ ఫిగర్ అనేది ఎక్కడ ఉంది, అంటే ఏ ఫిగర్లో దాగి ఉంది, అంటే పలానా ఫిగర్లో దాగి ఉంది అని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఈ ఫిగర్ అనేది చూద్దాం, కింద ఉన్న నాలుగు ఆప్షన్స్లో ఎక్కడ దాగి ఉందో కరెక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1లోనే ఉంది. చూడండి ఆప్షన్ 1లో ఇదిగో ఇలా వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఇస్, అక్కడ ఉన్న ఫిగర్ లాగే ఉంది కదా. ఓకే, అంటే అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు మనం కింద ఆప్షన్స్లో ఇస్తారు 1, 2, 3, 4 అని, మన ఆప్షన్ వచ్చేసి 1 చూస్ చేసుకోవాలి కరెక్ట్ ఆన్సర్. ఇలానే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ, ఇలానే ఉంటాయి, కానీ అక్కడ డయాగ్రామ్స్ అనేది డిఫరెంట్ డయాగ్రామ్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ ఏ డయాగ్రామ్ వచ్చింది, నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకో డయాగ్రామ్ రావచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనేది కింద ఉన్న ఫిగర్లలో ఎక్కడ ఉంది, కింద ఉన్నాయి కదా ఫిగర్లలో ఎక్కడ, అంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారు దీన్ని రొటేట్ చేయడానికి అట్లా ఏముండదు. రొటేట్ చేసే వాళ్ళు ఇస్తారు, ఇన్ కేస్ నాట్ రొటేటెడ్ అని కూడా క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు, వాళ్ళు కొంచెం ఇండికేట్ ఇస్తారు అక్కడ. నా అంటే క్వశ్చన్ రొటేట్ చేయకుండా చూడాలి వీటిని, అంటే యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫిగర్లో ఎలా ఉంది కింద ఆప్షన్లో అలానే ఉండాలి. ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా, ఈ ఫిగర్ వచ్చేసి కింద ఉన్న ఫిగర్లలో ఎక్కడ ఉంది, ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. ఇదిగో ఇక్కడ ఫిగర్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్కు జస్ట్ ఇంతే, మనం జస్ట్ 30 సెకండ్స్ కూడా పడుతుంది కలిసి, 15-20 సెకండ్స్లోనే ఆన్సర్ పెట్టేయచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఫిగర్ ఇచ్చారు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది, ఇంకా ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ లేదు, సెకండ్ చెక్ చేయాలి, థర్డ్ చెక్ చేయాలి, ఫోర్త్ చెక్ చేయాలి, ఫోర్త్ ఈ నాలుగు ఆప్షన్లో ఎక్కడ అది ఎక్కడ ఏ ఆప్షన్లో ఉన్నది ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ పెట్టేయాలి. ఇప్పుడు టైప్ 2 వచ్చేసి ఏంటంటే ఫస్టే ఫిగర్ ఇస్తాడు. అదేంది ఫస్టే ఫిగర్ ఇచ్చేసి ఇప్పుడు టైప్ 2 ఏంటంటే కాంప్లెక్స్ క్వశ్చన్ ఫిగర్ అంటే ఏమి లేదు, ఫస్ట్ వాడే డయాగ్రామ్ ఇస్తాడు. కింద ఉన్న నాలుగు ఆప్షన్లలో ఇప్పుడు ఇది ఫిగర్, వాడు క్వశ్చన్ ఇది ఫిగర్ ఇచ్చాడు. ఈ కింద ఫస్ట్ టైప్ 1లో ఏం అబ్జర్వ్ చేసామంటే ఫస్ట్ ఫిగర్ ఇచ్చాడు, అది కింద నాలుగింటిలో ఏదంతా దాగి ఉందో చెక్ చేశాం. కానీ ఇప్పుడు వాడే ఒక ఫిగర్ ఇస్తాడు, మనం దాగి ఉన్నది ఆప్షన్ చూసినాం కదా, ఆప్షన్ ఉండేది ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చాడు, ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది. కానీ వీటిలో ఇప్పుడు వీళ్ళు ఉంది కదా, ఈ కింద నాలుగులో ఆప్షన్లో ఏది దాగి ఉంది ఇందులో, ఇప్పుడు ఆప్షన్లో చూడాలి. ఇప్పుడు ఇది క్వశ్చన్, ఇది ఇప్పుడు ఈ డయాగ్రామ్లో కింద నాలుగింటిలో ఎక్కడ ఏది అంటే పర్ఫెక్ట్గా ఏది దాగి ఉంది, దీంతో దాగి ఉన్నది కింద నాలుగింటిలో ఎక్కడ ఉంది, అప్పుడు దాగి ఉన్నది కింద ఆప్షన్లో ఎక్కడుంది చెక్ చేసినాడు. ఇప్పుడు ఏంది, దాగి ఉన్నది కింద ఆప్షన్లో ఏది, అంటే దానికి ఫుల్ ఆపోజిట్, ఫస్ట్ టైప్ 1కు ఇది ఆపోజిట్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఎక్కడ ఉంది అంటే కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మనకు, చూడండి చెక్ చేయండి ఫస్ట్ 2, 3, 4 చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా ఏది
ఎక్కడ ఉంది మనం బాగా అబ్జర్వ్ చేయాలి. పర్ఫెక్ట్గా వచ్చేసి నేనైతే ఫస్ట్ వన్ అయితే లేదు, ఫస్ట్ వన్కు, ఎందుకంటే ఫస్ట్ వన్ రాంగ్, ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్ కూడా ఛాన్స్ లేదు. సెకండ్ వన్ చూస్తే ఈ ఫిగర్ అనేది ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ సర్కిల్ కాదు, ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ లేదు. కాబట్టి సెకండ్ వన్ ఆల్సో రాంగ్. థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి. థర్డ్ వన్ చూస్తే ఓకే, థర్డ్ వన్ ఐ థింక్ థర్డ్ వన్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. థర్డ్ వన్ ఉందా ఇందులో? థర్డ్ వన్ కూడా సెట్ అవ్వట్లేదు. ఓకే ఓకే, థర్డ్ వన్ ఓకే, కానీ నేను కొంచెం సరిగా అబ్జర్వ్ చేయలేదు. థర్డ్ వన్ ఉంది ఇదిగో ఇక్కడ. ఫోర్త్ ఇదంటే లేదు, రాంగ్. థర్డ్ వన్ అంటే కింద ఆప్షన్లో కరెక్ట్ నాకు ఐడెంటిఫై చేయలేకపోయాను. ఇదిగో ఇప్పుడు ఈ ఫిగర్ అనేది ఇప్పుడు ఉంది కదా, ఈ ఫిగర్ అనేది ఇక్కడ 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 ఎక్కడ దాగి ఉందో చూడాలి. ఇదిగో ఇక్కడ ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇదిగో ఇది ఆన్సర్ అవుతుంది. అంటే మన ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ 3, అది కూడా ఆన్సర్ 3నే ఇచ్చాడు. ఓకే ఇంకొక ఫిగర్ చూద్దాం. ఇంకొక ఫిగర్ చూస్తే ఇది క్వశ్చన్, ఈ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 2నే కరెక్ట్ చూస్తే ఇవన్నీ ఆప్షన్ 1 ఉందా? ఆప్షన్ 1 రాంగ్. ఆప్షన్ 4 ఆల్సో రాంగ్. ఆప్షన్ 4 ఆప్షన్ 3 రాంగ్. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇది ఇలా ఇవి అనేటివి ఇక్కడ దాగి ఉన్నాయి, ఇది ఇక్కడ దాగి ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ సరిపోతుంది. అవును, ఇది కొంచెం డిఫికల్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ మోడల్ అయితే ఈజీ కాదు. జస్ట్ వాడు ఇచ్చేది కింద 4 ఐడెంటిఫై, అంటే జస్ట్ తొందరగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఇందులో కింద 4 ఆప్షన్లో దాన్ని చెక్ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది, కొంచెం అటు ఇటుగా అవుతుంది ప్రాసెస్. ఓకే కొన్ని చూద్దాం, కొన్ని ఎక్సర్సైజ్ ఏమి ఉండే ఒకసారి కొన్ని ఎక్సర్సైజ్ ఫిగర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ది ఆప్షన్ ఇన్ విచ్ ది గివెన్ ఫిగర్ ఎక్స్ ఈజ్ ఎంబడెడ్. ఓకే ఈ ఫిగర్ ఉంది కదా, ఇది అనేది కింద 4 ఫిగర్లో ఎక్కడ దాగి ఉంది? కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్లో లేదు. ఎస్, సెకండ్ వన్లో ఉంది. ఇదిగో సెకండ్ వన్ ఇలా వచ్చేసి ఇలా ఉంది కదా. ఓకే మన ఆప్షన్స్ సెకండ్ వన్. ఇంకా థర్డ్, ఫోర్త్ రాంగ్. అంటే మన ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. మన ఆన్సర్లో బి పెట్టేయాలి ఆన్సర్ అంతే. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్లో ఇది ఎక్కడ దాగి ఉంది? ఈ ఫిగర్ అనేది ఎక్కడ దాగి ఉంది అంటున్నాడు. జస్ట్ ఒక చిన్న సర్కిల్ ఇచ్చాడు, దానికి ఇట్లా ఇలా ఒకటి ఇలా ఇలా ఇచ్చాడు. అంటే ఇంటూ స్టైల్ ఇచ్చాడు. అది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ చూస్తే ఫస్ట్ వన్లో లేదు, రాంగ్. సెకండ్ వన్లో అబ్జర్వ్ చేస్తే సెకండ్ వన్ చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి సెకండ్ వన్లో ఉందా. సెకండ్ వన్లో ఛాన్స్ లేదు. థర్డ్ వన్ కరెక్ట్ సరిపోద్ది నేను అనుకుంటున్నాను. ఇదిగో థర్డ్ సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు కదా, దానికి మళ్ళా ఇక్కడ నుంచి ఇలా ఒకటి ఇచ్చాడు. అంటే ఇదే మన ఆన్సర్ అవుతుంది థర్డ్ వన్.
అంటే ఈ మిగతా రిమైనింగ్ రాంగ్ అంటే ఇది కరెక్ట్ ఇది ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ వచ్చి ఫ్రమ్ ది గివెన్ ఆన్సర్ ఫిగర్ సెలెక్ట్ వన్ ఇన్ విచ్ ది క్వశ్చన్స్ ఫిగర్ ఇన్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్ హిడెన్ అనా ఎంబెడెడ్ అన్నా ఒకటే దాగి ఉన్నది అని అనుకోవాలి దాగి ఉన్నది ఓకే ఈ ఫిగర్ అనేది కింద నాలుగు ఆప్షన్లో ఎక్కడ దాగి ఉన్నది చెక్ చేద్దాం కింద ఉన్న నాలుగు ఆప్షన్స్లో అంటే ఇట్లా జస్ట్ ఒక గీత ఇచ్చేసి దానికి ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చాడు ఇక్కడ పర్ఫెక్ట్గా చూస్తే సెకండ్ వన్ సరిపోద్ది ఇదిగో సెకండ్ వన్ ఇలా వచ్చేసి ఇలా ఒకటి మన ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్ పెట్టేయాలి ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు ఫోర్త్ వన్ చూస్తే ఫోర్త్ వన్లో చూడండి ఫోర్త్ వన్లో ఎలా ఉంది ఈ ఫిగర్ ఇలా చూడండి ఫిగర్ వచ్చేసి ఇలా ఇచ్చాడు ఇది ఫిగర్ ఈ ఫిగర్ అనేది కింద ఉన్న ఆప్షన్లో ఎక్కడ ఉంది కింద ఉన్న ఆప్షన్స్లో ఐడెంటిఫై చేయండి ఎక్కడ ఉందా ఫస్ట్ ఆప్షన్లో చెక్ చేయండి ఫస్ట్ ఆప్షన్లో ఏమన్నా తగులుతుందా ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ ఉన్నట్టుంది అందుకే చూడండి ఇది ఇలా ఇలా వచ్చేసి ఇలా ఇలా చూద్దాం సెకండ్లో ఇంకా సెకండ్ కానీ అక్కడ లెంత్ అనేది చిన్నగా ఉంది ఇక్కడ ఉంది కానీ లెంత్ చిన్నగా ఉంది కానీ ఇది ఈ ఎండ్ వరకు ఉంది కదా ఇది ఇక్కడ వరకే ఆగింది కాబట్టి ఇది రాంగ్ ఇంకా థర్డ్ ఆప్షన్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది ఇది ఇదిగో థర్డ్ ఆప్షన్ ఇలా వచ్చేసి ఇలా ఉంది అంటే పర్ఫెక్ట్ థర్డ్ ఆప్షన్ సరిపోతుంది అంటే మన ఆప్షన్ వచ్చేసి థర్డ్ నెక్స్ట్ వచ్చి ఫ్రమ్ ది గివెన్ ఆన్సర్ ఫిగర్స్ సెలెక్టెడ్ ది వన్ ఇన్ విచ్ ది క్వశ్చన్ ఫిగర్ ఈజ్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్ ఇప్పుడు ఈ ఫిగర్లో ఈ ఫిగర్ ఇచ్చాడు అంటే ఈ ఫిగర్ ఫిగర్ ఏమి ఇచ్చాడు ఇది ఇలా 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 ఇచ్చి ఇలా ఇచ్చాడు ఈ ఫిగర్ ఇక్కడ ఉందో ఎక్కడ దాగి ఉన్నది సరే అబ్జర్వ్ చేద్దాం ఎక్కడుందో అనేది స్టార్టింగ్లో ఫస్ట్ క్వశ్చన్లో అయితే అస్సలు కనిపించట్లేదు ఫస్ట్ వన్లో ఛాన్స్ లేదు అనిపిస్తుంది నాకు ఫస్ట్ వన్లో ఛాన్స్ లేదు చూద్దాం ఫస్ట్ వన్లో ఛాన్స్ ఏమైనా ఉందా ఫస్ట్ వన్ స్ట్రైట్ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు స్ట్రైట్ లైన్తో తర్వాత ఇలా కొంచెం బెండ్ అయింది అంటే ఇక్కడ ఇదైతే ఆప్షన్ టూ అయితే హెల్మెట్ చేసేయచ్చు ఆప్షన్ టూ అయితే ఆన్సర్ కాదు ఆప్షన్ టూ ఈజ్ రాంగ్ ఆన్సర్ ఆప్షన్ త్రీ చూడండి ఆప్షన్ త్రీలో ఎక్కడ కనిపించట్లేదు అది అట్లా బెండ్ అయినట్టు ఆప్షన్ వన్ చూద్దాం ఆప్షన్ వన్లో ఏమన్నా ఉందా ఆప్షన్ వన్ కూడా రాంగ్ ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ ఫోర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అది ఆప్షన్ 4 ఇంకా సిక్స్త్ ఫిగర్ వచ్చేసి ఫ్రమ్ ది గివెన్ ఆన్సర్ ఫిగర్స్ సెలెక్ట్ ది వన్ ఇన్ విచ్ ది క్వశ్చన్ ఫిగర్ ఆర్ హిడెన్ ఎంబెడ్ అన్నీ ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి వీటిని జస్ట్ అది ఎక్కడ ఉన్నది అని ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ పెట్టేయాలి అది కొంచెం బాగా దాని అబ్జర్వ్ చేయాలి ఫిగర్ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేసి పెట్టాలి ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి ఈ ఫిగర్లో ఇది ఫిగర్ ఈ ఫిగర్ అనేది కింద ఉన్నదంతా ఎక్కడ ఉందని అంటున్నాడు ఇంటూ వచ్చాయి మేబీ ఇదే ఉండొచ్చా కానీ అక్కడ పైన క్లోజ్ ఉంది కదా అక్కడ లేదు ఇదిగో కరెక్ట్ ఫోర్త్ ఆప్షన్లో సెట్ అయింది చూడ ఫోర్త్ ఆప్షన్లో ఉంది ఇదిగో ఇలా వచ్చేసి ఇదిగా అంటే మన ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ అవుతుంది ఇంక ఇలా అన్నీ ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ ఇలానే ఐడెంటిఫై చేయాలి క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి ఇదిగో ఇది ఇందులో 9th క్వశ్చన్ చూడండి ఫ్రమ్ ది గివెన్ ఆన్సర్ ఫిగర్ సెలెక్ట్ ది వన్ ఇన్ విచ్ ది క్వశ్చన్ ఫిగర్ ఈజ్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్ రొటేషన్ మీన్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళకు ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి నెక్స్ట్ ఎస్ఎస్సి
ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఉన్నారు కదా, ఎస్ఎస్సి జీడీ వాళ్ళకు ఖచ్చితంగా ఈ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి ఇది అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ దాగి ఉన్నది, ఫోర్త్లో ఉంది. కరెక్ట్ చూస్తే ఫోర్త్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఇలానే ఇస్తారు క్వశ్చన్స్ అన్నీ, ఇలానే ఉంటాయి మొత్తం. అన్నీ మీకు ఫిగర్ ఇస్తారు, ఆ ఫిగర్ అనేది, ఈ ఫిగర్ అనేది కింద ఉన్న ఆప్షన్స్లో ఎక్కడ ఎక్కడ ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, క్వశ్చన్స్ అన్నీ ఇలాగే అడుగుతారు మీకు. టైప్ టూ చూపిద్దామని చూస్తున్నాను, టైప్స్ ఇక్కడ ఉన్నాయో లేదో. టైప్ టూ ఎందుకు మీకు టైప్ టూ చెప్పాను కదా, కొంచెం ఎక్సర్సైజ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. టైప్ టూ అన్నీ టైప్ వన్నే ఉన్నాయి ఇక్కడ, టైప్ టూ కనిపించట్లేదు. అంతే ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఫిగర్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు చూడండి ఇది, ఇది గమనించండి, ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉందండి ఫస్ట్ ఆప్షన్ వన్. అంతే ఈ ఫిగర్ ఉంది, ఈ ఫిగర్, ఈ ఫిగర్ అనేది కింద ఉన్న ఆప్షన్లో ఎక్కడుంది పర్ఫెక్ట్గా చూస్తే స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. ఇదిగో ఇలా వచ్చేసి ఇలా, అంటే ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను కదా, ఈ ఫిగర్ అనేది ఇక్కడ దాగి ఉంది, ఇక్కడ వాడిచ్చిన ఫిగర్ అనేది ఇక్కడ దాగి ఉంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అవును అదే, ఇప్పుడు మీరు అదే అలానే ఉంటుంది, వాడిచ్చిన ఫిగర్ను మనం ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ పెట్టేయాలి. అన్నీ ఇలాగే ఉంటాయి, మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి మొత్తం. ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది అన్నీ ఇలాగే ఉంటాయి. కొన్ని చూద్దాం, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ వాళ్ళు అడిగినవి ఇవన్నీ, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఒక టూ త్రీ క్వశ్చన్స్ చూద్దాం. ఇది వచ్చేసి 19 July 4th 7 1991 షిప్లో అడిగారంట, ఎంబ్రాయిడ్ ఫిగర్. ఇది అనేది కింద ఉన్న ఆప్షన్లో ఎక్కడుంది బాగా గమనించండి, ఎక్కడుందో చూస్తే నేను పర్ఫెక్ట్గా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చి త్రీ సెట్ అయింది. చూడండి బాగా గమనించండి, త్రీ, ఈ ఫిగర్ అనేది పర్ఫెక్ట్గా చూస్తే త్రీలో ఉంది, అంటే మన ఆప్షన్ త్రీ. మొత్తం అన్నీ ఇలాగే చేయాలి మనం, మొత్తం ఫిగర్లు అన్నీ చూడండి, అన్నీ ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది. ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఫోర్త్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది అనేది ఎక్కడ దాగి ఉన్నది, ఎక్కడ దాగి ఉన్నదని ఐడెంటిఫై చేయాలి. చూద్దాం ఫస్ట్ వన్లో ఉందా, ఫస్ట్ వన్లో ఛాన్సే లేదు. సెకండ్ ఐడెంటిఫై చేస్తే సెకండ్లో మేబీ ఉన్నట్టుంది. సెకండ్ వన్, ఎస్ సెకండ్లో ఉంది, సెకండ్లో దాగి ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి సెకండ్ అవుతుంది. రిమైనింగ్ రాంగ్. మొత్తం అనేది మనం ఇలా ఐడెంటిఫై చేయాలి మొత్తం. ఓకే మీకు మీకు మోడల్ టూ. ఓకే సిక్స్త్ క్వశ్చన్ చూడండి, సిక్స్త్ క్వశ్చన్ అనేది ఇప్పుడు కింద ఉన్న నాలుగు ఆప్షన్స్లలో, ఈ కింద ఉన్న నాలుగు ఆప్షన్స్లలో ఏది పైన దాగి ఉంది. ఈ క్వశ్చన్లో ఇవి వీటిలో ఒకటి దాగి ఉంటుంది, వీటిలో ఒకటి, ఈ నాలుగులో ఇందులో ఉంటుంది ఒకటి. చూడండి బాగా గమనించండి, ఇదైతే కొంచెం టఫ్ క్వశ్చన్లా ఉంది, ఎందుకంటే బాగా అంటే కొంచెం డయాగ్రమ్ అనేది అట్టే గీతలు ఎక్కువ ఉన్నాయి. పర్ఫెక్ట్గా గమనిస్తే ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ అయితే కరెక్ట్ లేదు. ఇది వచ్చేసి మేబీ సెకండ్ అయి ఉండొచ్చా, సెకండ్ మేబీ సెకండ్ ఛాన్స్ ఉంది అనుకుంటాను. సెకండ్ ఇది, ఇలాంటి ఫిగర్ ఇచ్చినప్పుడు కొంచెం మన టైప్, అంటే మీకు చెప్పాను టైప్ టూ ఇచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది వాడిని అబ్జర్వ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది బాగా. కొంచెం అంటే టైప్ టూ ఇలా కొంచెం అంటే ఫిగర్ ఇలా ఇచ్చినప్పుడు కొంచెం ఈజీ, కొంచెం ఫిగర్ ఇచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ కనిపించట్లేదు, సెకండ్ టూ కూడా, టూ కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే కనిపించట్లేదు టూ అయితే, ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ రివర్స్ ఇచ్చాడు. ఇక్కడ ట్రయాంగిల్ అందా, ట్రయాంగిల్ కనిపించట్లేదు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ట్రయాంగిల్ కనిపిస్తుందా, ట్రయాంగిల్ అయితే నాకైతే అసలు ట్రయాంగిల్ కనిపించట్లేదు.
ఆప్షన్ త్రీ చూస్తే ఆప్షన్ త్రీ వచ్చేసి మేబీ ఆప్షన్ త్రీ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఆప్షన్ త్రీ ఎందుకంటే ఇది చూడండి ఇలా వచ్చేసి ఇలా ఓకే ఆప్షన్ త్రీ కూడా కనిపించట్లేదు ఇక్కడ ఆప్షన్ త్రీ కూడా మేబీ ఆప్షన్ ఫోర్ అయ్యి ఉండొచ్చు ఆప్షన్ ఫోర్ త్రీ ఆప్షన్స్ లేనప్పుడు ఆప్షన్ ఫోర్ పెట్టేయచ్చు మేబీ ఇది అయితే ఉండొచ్చు అనుకుంటున్నా అన్ని గీతలు ఇక్కడ ఉన్నాయి కదా రెండు గీతలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత కాబట్టి ఆప్షన్ ఫోర్ అయ్యి ఉండొచ్చు ఇలా మనం ఇలా ఐడెంటిఫై చేయాలి క్వశ్చన్స్ అన్నీ ఇలా ఐడెంటిఫై చేసి మనం మన ఎంబెడెడ్ ఫిగర్ ఏది దాగి ఉన్నదని మనం క్లియర్గా చెప్పేయాలి అది అంటే ఇలా ఇలా అడుగుతారని జస్ట్ మన ఏంటంటే ఐడెంటిఫై కోసం మనం క్లియర్గా తెలుసుకుంటే ఎగ్జామ్లో మిస్టేక్ చేయకుండా ఉంటుందని చెప్పడానికి మాత్రమే వీడియో చేశాను అంతేం లేదు అంటే మీరు ఫిగర్ ఎలా ఐడెంటిఫై చేయాలి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఐడెంటిఫై ఎలా చేయాలి అనేది కొంచెం క్లియర్గా మనం ఒకసారి బ్రీఫ్గా నేర్చేసుకుంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు అని ఓకే ఇది ఎంబెడెడ్ ఫిగర్ అంటే ఓకే థ్యాంక్ యూ